బేహద్ సేవ, బేహద్ స్థితిని బాపు యొక్క హృదయ సింహాసనాధిని అధికారిగా ఆరాంగా ఉంటూ వారసత్వాన్ని అధికారపూర్వకంగా పొందుతూ సదా ధైర్యహీనులకు భాగ్యాన్ని ధైర్యాన్ని పంచేటువంటి విశ్వసేవాదారిగా కండి అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి హిందీ వీడియో ఇప్పటి వరకు మీరు విన్నారు, దీనికి తెలుగు అనువాదం. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. మీరు ఫస్ట్ 2-3 సెకండ్స్ దాదాజీ యొక్క మూల స్థానంలోకి వెళ్ళి ఆత్మగా అనుకొని పరమాత్మ బాపుతోటి కనెక్షన్ జోడించండి. దాదాజీ నుండి పవరు తీసుకోండి. ఆత్మలో పవరు రావటంతో మీరు చాలా శాంతంగా ఆనందంగా స్థిరంగా అవుతారు. తరువాత మీరు ఈ యొక్క సందేశాన్ని వింటే మీకు చాలా ఆనందం కలుగుతుంది, ధారణాస్వరూపులుగా కూడా అవుతారు. స్వపరివర్తన అగుటకు యోగ్యులుగా అవుతారు. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో అదే మన యొక్క అసలు స్వరూపము. మన యొక్క అసలు ఇల్లు బేహద్ కళల పరంధామం, అనాది స్వరూపం యొక్క ఇల్లు. ఎక్కడైతే అనాది స్వరూపంలో మనం ఎప్పుడు ఉంటూ ఉంటామో పూర్తిగా అక్కడ వాతావరణము పరం లైట్ తెల్లటి పాలలాగా ఉండేటువంటి మహాసముద్రం లాంటి పవరు. బేహద్కే బేహద్ మహాసాగరము అది. ఇంత మహాన్ ఆత్మలుగా, గొప్ప ఆత్మలుగా, విశాలమైనటువంటి స్థానంలో బేహద్ విశాలంగా అక్కడ మీరు బాపూజీ లైట్ హౌస్ మైట్ హౌస్ దగ్గర స్థిరంగా ఉంటూ మనము పవర్ తీసుకుంటూ ఉన్నాము. కొద్ది సమయం వరకు మనం సైలెన్స్ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటే, దాదాజీ నుండి పవర్ తీసుకుంటూ ఉంటే మన ఆత్మలో ఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది. విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి త్యాగము తపస్సు విశ్వ పరివర్తనకు ఆధారము. విశ్వ పరివర్తక ఆధారమూర్తులైన ఆత్మలు బాపు యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మలు. ఒక్క బాపు తప్ప ఇంకెవరితోటి సంబంధం ఎవరికైతే లేకుండా ఉంటుందో, ఏ సంబంధము బాంధవ్యాలు లేకుండా ఏక్ బాప్ దూసరా నా కోయి అనుకుంటారో అలాంటి ఆత్మలే విశ్వ పరివర్తన చేయుటకు యోగ్యులుగా అవుతారు. ఇలాంటి ఆత్మలు విశ్వసేవాదారి, విశ్వ కళ్యాణకారి ఆత్మలు. ఎక్కడైతే నేను నాది అనేది సమాప్తమవుతుందో అప్పుడు బాపు మరియు నేను అనేటువంటి కంబైన్డ్ స్వరూపము గా అయిపోతారు. ఎప్పుడైతే మనసు సమాప్తమవుతుందో ఇక ఏమీ ఉండదు, బాపు నేను కంబైన్డ్ స్వరూపం అనే అనుభవం అవుతూ ఉంటుంది. అనుభవం చేసుకోండి. ఒక్కసారిగా అది పరం లైట్ పరం పవరు వైట్ కలర్లో పాలలాగా ఉండేటువంటి వాతావరణము,
ఒక గోళంలాగా మీ ఎదురుగా ఉన్నట్లు, ఆ గోళంలో మీరు ఉన్నట్లు అనుభవం చేసుకోండి. నేను పరం లైట్, పరం ప్రకాశం యొక్క గోళం లోపల నేను బాపు కంబైండ్ స్వరూపంగా ఉన్నాము. ఫరిస్తా స్వరూపంలో బాపుతో పాటు నేనున్నాను. బస్ ఇకంతే. ఏక్ బాపు దూజా నా కోయి, ఇంకెవరూ లేరు, నాకు ఒక్కరే బాపు అనేటువంటి స్థితిని ధారణ చేస్తూ ఉంటే మీ లోపలికి బాపు పవర్ వస్తుంది. ఈ పవర్ ద్వారా విశ్వ పరివర్తన అవుతుంది. కొంతమంది అంటారు పూర్తి అనుభవం కావటం లేదు అని, కొద్ది కొద్దిగా అవుతుంది అని. ఎందుకు అంటున్నారు ఇలాగా, ఎందుకు సదా ఉండటం లేదు అంటే, దీనికి కారణం ఏంటి? పూర్తి అనుభవం లేకపోవటానికి కారణము పూర్తి స్థితి లేదు, ఫరిష్టా స్వరూపం యొక్క స్థితి లేదు, ఏక్ బాప్ దూసరా నా కోయి అనేటువంటి స్థితి లేదు. బాపుతో పాటు వేరే వేరే రిస్తాలు, సంబంధాలు, స్మృతులు ఉంటే ఇలాంటి అనుభూతి అనేది కాదు. బాపుతోటి పూర్తిగా ఇచ్చిపుచ్చుకోవటం మనసుని, బుద్ధిని, సమయాన్ని, సంబంధాన్ని అనుభవం చేసుకోలేకపోతే, ఇవ్వకపోతే అనుభవం అనేది కాదు. ఇది మీ యొక్క లోపమే, బాపు యొక్క లోపం కాదు. బాపు దగ్గర లోపం ఎక్కడ ఉంటుంది? బాపు ఫుల్ సంపూర్ణంగా అన్నీ ఇవ్వటానికి రెడీ అయి కూర్చున్నారు. తీసుకోవటమే మీదే ఆలస్యం, మీదే ఇచ్చిపుచ్చుకోవాలి. ఇవ్వండి, ఒక చేత్తో ఇవ్వండి, ఇంకో చేత్తో తీసుకోండి. ఇవ్వటము పుచ్చుకోవటం వెంట వెంటనే ఒకేసారి జరగాలి. తీసేసుకొని ఇవ్వకపోయినా, ఇచ్చి తీసుకోకపోయినా మీకు అనుభూతి కాదు, అప్పుడప్పుడు అనుభవం అవుతూ ఉంటుంది. సదా కాదు. ఏ విధంగా సౌదా అంటే బాపుతోటి ఇచ్చిపుచ్చుకోవటం, ఇది చాలా శ్రేష్టమైనటువంటి ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది. భ్రమించేటువంటి మనసుని ఇవ్వండి, మనోభిరాముని యొక్క హృదయ సింహాసన అధికారం పొందండి. విశ్రాంతిగా అధికారులుగా కండి, ఆరాముగా హృదయ సింహాసనంలో కూర్చోండి. ఇంకా మీ మనసు ఎటూ పోదు, మనసు నిండా బాపే నిండి ఉంటారు, తెలుసు కదా మీకు. మరి మనసు ఇచ్చే ధైర్యం, హృదయం ఇచ్చే ధైర్యం లేదా లేదు అంటే, మాయ చాలా బలీయంగా ఉన్నది. మాయను వదిలిపెట్టడం కష్టమే, కానీ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ ప్రపంచంలో అంతా అసత్యమే. ఈ యొక్క అసత్యమైన ప్రపంచం వెనకాల మీరు పడి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అసత్యమైన ప్రపంచాన్ని చూస్తూ బాపుని వదిలిపెట్టకండి. దానికి లోపలికి వెళ్ళారో మోసం చేస్తుంది, బాపుకు కూడా మీరు మోసం చేస్తారు. ఇదంతా జూటీ మాయ, జూటీ కాయ. మాయను వదిలిపెట్టేయండి. అందుకే ఈ కళతోటి కనిపించేదంతా కూడా, దేహము, దేహ సంబంధికులు అంతా కూడా మాయే. తమ దేహమును కూడా తాము మాయనే అనుకోవాలి. ఎందుకంటే పంచతత్వాలతో తయారయ్యేది వినాశకారి, వినాశనమైపోయేది. అయితే ఇదంతా కూడా పరివర్తనాత్మకమయ్యేది అంటూ ప్రపంచంలోని ఆత్మలందరికీ కూడా ముక్తిని ఇవ్వండి, ముక్తిలోకి తీసుకొని వెళ్ళండి. కొంతమంది జీవన్ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఎవరికి ఎవరు తోడు ఉండేది ఇక్కడ లేరు, ఎవరు వెంట వచ్చేది లేదు. భ్రమించేటువంటి మనసుని ఇవ్వటం,
మనోభిరాముణ్ణి మనసులో నిలుపుకోవటం ఇది ఎంత తేలిక. ఈ యొక్క ఇవ్వటం పుచ్చుకోవటానికి ధైర్యం కావాలి. ధైర్యం లేదనుకోండి భాగ్యాన్ని కోల్పోతారు. ధైర్యహీనులు భాగ్యాన్ని పొందలేరు. ఏం రాసి ఉందో చూడండి, ధైర్యహీనులు భాగ్యాన్ని పొందలేరు. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, లక్ష్యాన్ని పొందగలుగుతారు. సాహసం చూపిస్తే, ఇచ్చిపుచ్చుకుంటే, సౌదా చేస్తే బాపూజీతోటి మీరు హృదయ సింహాసన అధికారులుగా అవుతారు. ఆరాంగా ఉండొచ్చు, ఇంకే కష్టం ఉండదు మనసు బుద్ధికి శరీరానికి సంబంధానికి. నాది అనేది ఎక్కడైతే వదిలేస్తూ ఉంటారో అక్కడి నుంచి ఆప్ తేరా తేరా, నీదే బాపూజీ నీదే బాపూజీ అని అంటారు. ఏ పిల్లలైతే ఈ విధంగా అంటారో వాళ్ళు భాగ్యశాలి ఆత్మలు. మా కూడా అన్ని బాపే చేయిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, చెప్పిస్తూ ఉన్నాడు. బాపునే తోడు చేసుకుంటూ చెప్తూ ఉన్నారు. భ్రమించే మనసుని ఎప్పుడో బాపుకిచ్చేశాను. చక్కగా దీని గురించి చూడండి, మంచిగా వాణి అవ్యక్త వాణి చెప్తూ ఉన్నారు. సదా మార్గాన్ని మీరు సీదా మార్గాన్ని రాజమార్గాన్ని ఎంచుకోండి, కష్టం అనిపించదు. అంటానికే అందరు అంటారు చాలా తేలికైన మార్గం, చాలా తేలికైన మార్గం అని. కానీ ఎప్పుడైతే చేయటానికి వస్తూ ఉంటారో కష్టం అనిపిస్తుంది అని అంటారు, కష్టంగా చేసుకుంటారు. ఎందుకు కష్టం అవుతుంది అంటే, వాస్తవంగా ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వటం లేదు, ఏదైతే తీసుకోవాలో అది తీసుకోవటం లేదు. గుడ్డి గవ్వలు ఇచ్చి వజ్రాలను తీసుకుంటూ ఉన్నారు. ఏమిస్తున్నారు మీరు? ఇచ్చింది కూడా పెద్ద గొప్ప ఏమీ లేదు. ఇక్కడ ఉన్న ఇచ్చిన అంతా ఇనుమే, వస్తు వైభవాలు ఇనుము, ధన సంపత్తి అంతా ఇనుమే. అంతిస్తున్నాం ఇంతిస్తున్నాము అని అనుకున్నా ఇనుమే చెత్తే ఇస్తూ ఉన్నాం. ఇది వెంట వచ్చేది కాదు. ఏదైతే ఈ యొక్క ఇనుముని కొలిమిలో వేసి యోగాగ్నిలో పరివర్తన చేసి పరమాత్మకు అర్పణ చేస్తే అది మీ వెంట వచ్చే భాగ్యంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవ్వండి ఇనుముని, పొందండి బంగారాన్ని. అందుకనే సదా బేహద్ బాపని దాత అంటారు. బాపు కూడా అందరికీ ఒకే సమానంగా ఇస్తూ ఉంటారు. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ అనేది కాదు. అందరికీ తీసుకునే ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ పిల్లలు నెంబర్ వారీగా అవుతూ ఉన్నారు. ఛాన్స్ తీసుకోమన్నా తీసుకునేటువంటి ధైర్యం ఉంటల్లా పిల్లలకి. తర్వాత దెప్పి పొడుస్తూ ఉంటారు. నేను చేయగలిగిన దాన్ని కానీ ఈ కారణం వల్ల చేయలేదు. ఫస్ట్ జ్ఞానంలోకి వస్తే నేను అందరికంటే ముందు వెళ్ళిపోయేదాన్ని. ఈ పరిస్థితులు ఇలా వచ్చినాయి, అందుక నేను వృద్ధిలోకి వెళ్ళలేకపోయాను, పురుషార్థం చేయలేకపోయాను అనే దెప్పి పొడుపులు మిమ్మల్ని స్వయంగా బలహీనంగా చేస్తూ ఉంటాయి. ఇది బలహీనత యొక్క మాటలే. చేయలేక వాటి మీద వదిలేస్తూ ఉంటారు. స్వస్థితి ముందు ఇలాంటి బలహీనత మాటలు ఉండవు, పరిస్థితులు ఏమీ కాదు. విఘ్న వినాశక ఆత్మలుగా అయ్యే ముందు విఘ్నాలు మిమ్మల్ని ఆపలేవు. మీరెవరు? విఘ్న వినాశక ఆత్మలు. సమయం యొక్క లెక్కతోటి స్పీడ్గా నడుస్తూ ఉంది. ఈ లెక్కానుసారంగానే ప్రతి ఒక్కటి కూడా బాపు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. 2 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. 2 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతారా, 2 నెలలు వచ్చిన వాళ్ళు వెళ్ళరా అనేది ఏమీ లేదు. ఇక్కడ అందరూ సమానమే.
సెకండ్లో సౌద సర్వస్వ త్యాగిగా ఎవరైతే అవుతారో వాళ్ళు గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోగలరు. పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. బాపు బిడ్డలుగా అవటము, బాపుని గుర్తించటము అంటేనే బాపుని పొందటము, భాగ్యాన్ని పొందటము. అన్నీ బాపుకు అర్పణ చేస్తే మీరు దర్పణంలాగా అవుతారు. ఇక బాపుతోటి మీరు భాగ్యాన్ని సీదా పొందుతారు, ఇంకే పొరపాట్లు చేయరు. సీదా బాప్ పవర్ మీరు బాప్ మరియు మీరు కంబైండ్ స్వరూపంగా ఉంటారు. ఇక్కడ ఏమైంది, రెండే రెండు నెలలు కదా వచ్చి ఇంత ముందుకు వెళ్ళిపోతారంటే ఒక్క సెకండ్లో వాళ్ళు సౌద సర్వస్వ త్యాగి సమర్పణ అయిపోయారు. నిశ్చయ బుద్ధి విజయంతిగా అందరికంటే ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. ఇదే తీవ్రగతితోటి పురుషార్థం, అందరికంటే కూడా ముందు వెళ్ళటం. ఎప్పటి నుండి అంటే ఇది సోమరితనమే. తీవ్రగతి లేదు అంటే సోమరితనమే. సదా తీవ్రగతి గలటువంటి ఆత్మలు, అల్బేలి ఆత్మలు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. చక్కటి వాణిని తయారు చేసుకోండి, తీవ్రగతిలోకి మీరు ముందుకు వెళ్ళండి. సోమరితనం ఆత్మల ముందుకు వెళ్ళలేరు, సోమరితనంలో ఉన్న ఆత్మలు ముందుకు వెళ్ళలేరు. కుందేలు తాబేలు విషయం ఉంది కదా, కుందేలు తొందరగా పరిగెత్తింది కానీ అలసిపోయి అక్కడే కూర్చుంది. తాబేలు ఇంకా చాలాసేపు పట్టుద్ది కదా రావటానికి అనుకుంది. అది చిన్నగా నడిచినా చాలా సమర్పణ భావంతో నడిచింది, అన్నిటికంటే ముందు వెళ్ళిపోయింది. మీరు వర్తమాన సమయంలో మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు. ఈ వరదానం మీకు లభించింది. ఎవరైతే ఈ వరదానాన్ని తమ కోసం ఉపయోగించుకుంటూ ఉంటారో వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళగలరు, ఎంత అధికారిగా ఆత్మలు కావాలంటే కాగలరు, తేలిగ్గా కాగలుగుతారు. ఎందుకంటే వరదాని సమయము, వరదాని బాపు, వరదాని ఆత్మలు. అర్థమైందా? వరదానిగా కండి, ఇప్పుడే కావాలి. వరదాని సమయం సమాప్తమైతే ఈ వరదానం మళ్ళా రాదు. అప్పుడు ఎంత శ్రమ పడ్డా ఏమీ పొందలేరు, శ్రమ పడటంతో ఏమీ లభించదు కూడా. ఈజీగా లభించే టైంలో మీరు చేయలేదు, సమయం వరదాని సమయంలో మీరు చేయలేదు. ఏదైతే మీరు పొందాలో అది ఇప్పుడు మీరు పొందండి, ఏదైతే చేయాలో అది చేయండి, ఇప్పుడే చేయండి. ఆలోచించకండి దీనికంటే ఎక్కువ. ఏదైతే చేయాలనుకున్నారో అది దృఢ సంకల్పంతో చేసేయండి, సఫలత పొందుతారు. సర్వ అధికారి సెకండ్లో సౌద అనగా ఇచ్చిపుచ్చుకోవటం బాపుతోటి పొందేవాళ్ళు. సోచ ఔర్ కియా, ఆలోచించటంతో చేసేసేవాళ్ళు, సంకల్పం రావటంతో చేసేసేవాళ్ళు. ముందు వెనక ఆలోచించి చెప్పి చేసి ఏమీ ఉండదు. జ్ఞానం విన్నారు, నిశ్చయం ఏర్పడింది, బాపు పిల్లలుగా అయిపోయారు, బాపు మీరు కంబైండ్ స్వరూపంగా అయిపోయారు, సదా ధైర్యవాన్ ఆత్మలుగా, శ్రేష్ఠ ఆత్మలుగా అయిపోయారు, సదా మాలిక్గా అయిపోయారు. పరివర్తన శక్తి ద్వారా కర్మేంద్రియాలను ముడుచుకుంటూ బలహీనతలను తొలగించుకుంటూ ఉన్నారు. కర్మేంద్రియాలను సమాప్తం చేసుకోవటము అంటే మలుచుకోవటం, బలహీనతలను తొలగించుకోవటం. ఏదైతే శ్రేష్ఠ కర్మ చెయ్యాలో అది చేస్తూ ఉండటం.